మనిషికి ఎన్ని సమస్యలు ఉన్నా ఏదో ఒక టైంలో నవ్వుతూ ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా. ఇక అసలు విషయానికి వస్తే కామెడీ షోస్ ఎన్ని ఉన్నా ఈటీవీలో వచ్చే కామెడీ స్కిట్స్ మాత్రం అద్భుతంగా ఉంటాయి. గత 8 సంవత్సరాలుగా తెలుగు ప్రేక్షకులను ఎంతోగానో నవ్విస్తూ ఉన్న జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, పోవేపోరా, డి ఇలా ప్రతి షోలో ఎంటర్టైన్మెంట్ పక్కా ఉండేలా చూసుకుంటూ టీఆర్పీ రేటింగ్స్లో దూసుకెళ్తుంది ఈటీవీ యాజమాన్యం. పండగ వస్తే చాలు ఓ ప్రత్యేక ఈవెంట్స్తో 2 గంటల పాటు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. ప్రతి ఈవెంట్లో ఓ కొత్తదనాన్ని జోడిస్తూ నవ్వులు పూయించేస్తుంది. ఇక ఈ దీపావళికి ఎంతో ప్రత్యేకంగా ఉండబోతుంది. శ్రీముఖి యాంకర్గా చేస్తున్న శ్రీ కనక మహాలక్ష్మి లక్కీ డ్రా అంటూ స్పెషల్ ఈవెంట్స్తో రాబోతుంది. ఇందులో 50 లాక్స్ బంగారం, 2 క్రోర్స్ విల్లా, 1 క్రోర్ కారు, 10 లాక్స్ క్యాష్, 25 లాక్స్ ఫారెన్ ట్రిప్ గెలుచుకొనున్నారు. అయితే ఎవరు గెలుచుకోబోతున్నారో మాత్రం మన షోలోనే చూడాలి. సుధీర్, రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను, హైపరాది, శేఖర్ మాస్టర్, రోజా గారు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నారు. సోషల్ మీడియాలో వెలిగే నేటి యువతారను ఈ షో ద్వారా చూపెడుతూ వారికి ప్రత్యేకంగా గుర్తింపు తీసుకురానున్నారు. అలాగే శ్రీ కనక మహాలక్ష్మి లక్కీ డ్రాలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం, దేశం మొత్తం గర్వించే విధంగా కష్టాల్లో ఉన్నవారిని విత్తిన్ హవర్స్లో ఆదుకొని తన ప్రత్యేక ముద్ర వేసుకున్న సోను సూద్ని ఈటీవీ షో స్టేజీపైకి తీసుకురానున్నారు. అనాథ పిల్లలను పోషించే క్రమంలో రోడ్డుపై కర్రసాము చేస్తున్న శాంతాబాయిని, అలాగే మల్లికార్జున్ అనే వ్యక్తి తన బాధలను చెప్పుకొని సోను సూద్ లేకపోతే చనిపోయేవాణ్ణి అంటూ అందరికీ కన్నీళ్లు తెప్పించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కటేమిటి, ఫుల్ అండ్ హార్ట్ టచింగ్ ఎంటర్టైన్మెంట్తో ఆల్ ఇన్ వన్ షోతో మన ముందుకు రానుంది శ్రీ కనక మహాలక్ష్మి లక్కీ డ్రా. అయితే ఈసారి వర్షిణి, రష్మిని మిస్ చేశారు. దసరా ఈవెంట్లో మిస్ అయిన రోజా గారు శేఖర్ మాస్టర్తో డ్యాన్స్ చేసి ఆశ్చర్యపరుస్తూ ఈవెంట్లో సందడి చేయనున్నారు. అలాగే అనూప్ రూబెన్ సంగీతంతో పాటు తన పిల్లలను సింగర్లుగా ఈ షో ద్వారా ఇంట్రడ్యూస్ చేయనున్నారు. మొత్తానికి ఈ దీపావళి ఈవెంట్లో పంచులు, టపాసుల పిల్లలున్నాయి. మరి మీరేమనుకుంటున్నారనేది కింద కామెంట్లో తెలియజేసి అలాగే ఈవెంట్ లైక్ మరియు షేర్ చేయండి ఫ్రెండ్స్.